అఖిల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల రైతు ఉద్యమంపై మోడీ సర్కార్ పోలీసు కాల్పులా, రైతు ఉద్యమంపై పోలీసు కాల్పులా, రైతు ఉద్యమంపై మోడీ సర్కార్ మోడీ, రైతు వ్యతిరేకి 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 మోడీ, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, మోడీ మోడీ మోడీ, రైతులపై పోలీసుల కాల్పులు, రైతులపై యువ రైతు సుభచరణ్ కు, రైతు ఉద్యమంలో అమరుడైన సుభచరణ్ కు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పేసి, స్వామినాథన్ శివరాసుల్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకపోగా, ఏదైతే స్వామినాథన్ శివరాసుల్ని అమలు చేస్తామని ఏదైతే చెప్పినో మీరు దాన్ని అమలు చేయమని చెప్పేసి రైతాంగం ఢిల్లీ సరిహద్దులు పోరాటానికి దిగితే ఆ రైతుల్ని ఈ రోజు పొట్టున పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే మిత్రులారా, ఏదైతే స్వామినాథన్ చెప్పిండో ఆ శిఫారసుల్ని అమలు చేయమనే కోరుతున్నాం. కానీ దేశానికి తిండి పెట్టే రైతుల్ని పొట్టన పెట్టుకుంటారంటే ఈ దేశంలో మరి ఈ ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నాయి? ఈరోజు దానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షాలన్నీ కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అధికారంలోకి రాకంటే ముందు రెట్టింపు లాభాలు తీసుకొస్తాం రైతాంగానికి అని చెప్పినటువంటి మోడీ గారు ఎక్కిన తర్వాత మొత్తం ఆత్మహత్యలు చేసుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన విధానాలు తీసుకొని రైతాంగం మీద అనేక రకాల కేసులు పెడుతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి చెలో ఢిల్లీ పిలిపిస్తే వాళ్లను ఢిల్లీ వరకు కూడా రాకుండా మధ్యలోనే ఆపేసి చివరికి వాళ్ళ మీద బాష్వాయు ప్రయోగం చేస్తూ లాఠీ ఛార్జీలు చేస్తూ వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లతోని విదేశీ వాళ్ళ మీద వేసినట్లు పెల్లెట్స్తోని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఈ రకంగా జరిపినటువంటి కాల్పుల్లో నిన్న శుభకరణ్ సింగ్ అనేటటువంటి యువ రైతు చనిపోవటం జరిగింది. అంటే ఇదేనా మీ రెట్టింపు లాభాలు రైతులకు, రైతుల్ని చంపడమేనా మీ ప్రభుత్వ విధానం? కాబట్టి ఇప్పటికైనా వెంటనే గతంలో మీరు రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రైతులందరూ మీకు గోరీ కడతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. దాదాపుగా బీజేపీ అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాల్ని, కార్పొరేటు పెట్టుబడిదారుల అనుకూలమైన విధానాల్ని అనుసరించడం వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరంపర కొనసాగుతూ ఉంది. ఈ వెలుగులో 2020 సంవత్సరంలో ఏదైతే రైతాంగం 16 మాసాలు 750 మంది అమరత్వంతో సాగిన ఉద్యమం, ఆ ఉద్యమానికి తెలవగ్గి ఆ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని 7 డిమాండ్లని ఆమోదిస్తూ
దేశ రైతాంగానికి క్షమాపణ బహిరంగంగా చెప్పి రాతపూర్వక హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి కేవలం 3 నెలల చట్టాలని వాపసు తీసుకోవడమే కాకుండా ఈ 7 అంశాలను కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని ఈరోజు మర్చిపోయి తిరిగి రైతాంగం ఆత్మహత్యని పరంపర కొనసాగిస్తా ఉంటే ఇది సరైనది కాదు మోడీ అని చెప్పేసి రైతాంగం ఎస్కేఎం ఈరోజు 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఈ రైతాంగం వస్తూ ఉంటే విదేశీ సైన్యం మన దేశం మీద దాడి చేసినట్లుగా ఏదైతే ఎదుర్కొంటారో ఆ రకంగా డ్రోన్లతోని సైన్యంతోని బార్డర్ సైన్యంతోని రోడ్ల మీద మేకులు కొట్టి పంచారేటట్టుగా ఈరోజు లాఠీ ఛార్జీలు భాషవాలు చేసి రైతాంగాన్ని బీభత్వం చేస్తూ ఉంది. నిన్న జరిపిన కాల్పుల్లో 23 సంవత్సరం భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ 23 సంవత్సరాలను ఉరికంబాన్ని దేశ రక్షణ కోసం ఈ విదేశీ దోపిడీ పోవడం కోసం చేసినట్లుగా త్యాగం చేసినట్లుగా ఈరోజు ఏదైతే ఇంత జరిగిందో శుభకరణ్ అనే రైతు ఆ కాల్పుల్లో అమరత్వం పొందాడు. ఆయనకు విప్లవ జోధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఈ రోజు అందులో భాగంగా 6 మూర్లు కేంద్ర ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. కాబట్టి ఈరోజు మోడీని ఇంటికి పంపించాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.